డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రోబో కంపాస్ యొక్క ట్యుటోరియల్లో భాగంగా వృత్తాలు అనగా సర్కిల్స్ ఎలా గీయాలో ఈ రోబో కంపాస్ సాఫ్ట్వేర్లో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా కేంద్ర బిందువు ఓని ఇవ్వాలి. ఇక్కడ నేను కేంద్ర బిందువు ఓ 2.5గా తీసుకుంటున్నా. ఓకే, మనకు పాయింట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఓ కేంద్రంగా మనము వృత్తం గీయాలి. వృత్తం గీయడానికి మనం ఉపయోగించే కమాండ్ ఆర్క్. ఆర్క్ అని టైప్ చేసి బ్రాకెట్లో ఫస్ట్ అక్కడ సెంటర్ పాయింట్ ఏముందో అది ఇవ్వాలి. ఇక్కడ మనకు ఓ కాబట్టి ఓని ఇస్తాము, కమా. తర్వాత రేడియస్, మనకు ఎంత రేడియస్ కావాలి అనేది ఇవ్వాలి 6 సెంటీమీటర్స్ రేడియస్తో. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ టోటల్ కావాలి కాబట్టి 0 నుంచి 360 డిగ్రీస్ దాకా, అంటే 0.360 అని ఇవ్వాలి. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేస్తే మనకు సర్కిల్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇది ఫ్లాట్ సర్ఫేస్ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఓకే, 2D స్ట్రైట్ సర్ఫేస్ తీసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఆర్క్ అని టైప్ చేసి సెంటర్ పాయింట్ ఇచ్చి నెక్స్ట్ రేడియస్ని టైప్ చేసి దాని తర్వాత 0.360 అని టైప్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను. ఆర్క్ 0, రేడియస్ ఇక్కడ 10 అని ఇచ్చాను, 0.360 ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేస్తే మనకు సర్కిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను 3 ఏకకేంద్ర వృత్తాలను గీచాను, 3 కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఇప్పుడు వీటి యొక్క కలర్స్ మార్చుదాం. ఒక్కొక్క సర్కిల్కి ఇంకొక కలర్. ఓకే, సెకండ్ సర్కిల్ బ్లూ, నెక్స్ట్ ఫస్ట్ నెక్స్ట్ సర్కిల్ పింక్, తర్వాత ఇంకొక సర్కిల్ గ్రీన్. ఓకే, గ్రిడ్ లైన్స్ తీసేద్దాం. ఇప్పుడు ప్లే ఆల్, ఎంటర్ చేద్దాం. ఇప్పుడు చూడండి, స్టెప్ బై స్టెప్ మొత్తం అన్ని సర్కిల్స్ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరిగిపోతుంది. ఓకే, ఈ రోబో కంపాస్ ద్వారా వృత్తాలను ఎలా గీయచ్చో, ఎలా కమాండ్ ఇవ్వాలో అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు సేవ్ చేద్దాం. కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏక కేంద్ర వృత్తాలు అని టైటిల్తో సేవ్ చేస్తున్నా. చూడండి, రోబో కంపాస్ ద్వారా మనము పిల్లలకు ఈజీగా సులభంగా ముందే కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకు చూపిస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ మనము జామెట్రీని వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోధించవచ్చు. రోబో కంపాస్ యొక్క మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను విత్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.